దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు ఫామ్ లేని ఆటగాళ్లను నిర్మోహమాటంగా పక్కన పెట్టేయాలని అన్నాడు వరుస ఐసీసీ టోర్నీల నేపథ్యంలో మిర్కెల్ లాంటి ఆటగాళ్లను తయారు చేయాల్సిన అవసరం ఉందని అలాగే వెస్టిండీస్ తో స్వదేశంలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఈ మేరకు ఓ స్పోర్ట్స్ ఛానల్ తో గవాస్కర్ మాట్లాడుతూ భువనేశ్వర్ కుమార్ అతడి బౌలింగ్ లో మునుపటి పసలేదు పేసులో పదును లేదు భూమికి భవిష్యత్తు ఉందని అనిపించడం లేదు అతడు మళ్లీ బేసిక్స్ నుంచి నేర్చుకోవాల్సి ఉందని దీంతో భువనేశ్వర్ కుమార్ బ్రేక్ తీసుకోవాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు ఇక భువనేశ్వర్ స్థానంలో శార్దర్ ఠాగూర్ దీపక్ చాహర్ మహమ్మద్ సిరాజ్ ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయన్న అంశం గురించి గవాస్కర్ చెబుతూ దీపక్ చాహర్ కు మరిన్ని మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలి ఈ యువ ఆటగాడు అద్భుతంగా బంతిని స్వింగ్ చేయగలడు బ్యాటింగ్ కూడా చేయగలడు భువనేశ్వర్ స్థానంలో చాహర్ ను తుది జట్టులోకి ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు కాగా ఫిబ్రవరి ఆరు నుంచి విండీస్ తో టీమిండియా డే సిరీస్ ఆరంభం కానుంది ఈ క్రమంలో ఇప్పటికీ కే టీమిండియా ఆటగాళ్లు కు పయనమయ్యారు ఇక పై టీ ట్వంటీ సిరీస్ తో విజయంతో జోరు మీదున్న పోలాడ్ బృందం త్వరలోనే భారత్ కు చేరుకోనుంది ఇక విండీస్ తో వన్డే టీ ట్వంటీ సిరీస్ కు దీపక్ చాహర్ ఎంపిక కాగా భువనేశ్వర్ కుమార్ కేవలం టీ ట్వంటీ జట్టులో చోటు దక్కించుకున్నాడు